బారాస నాయకులపైన ఇద్దరిపైన జరిగిన దాడి ఒకటి కొత్త ప్రభాకర్ రెడ్డి తర్వాత అచ్చంపేట ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు ఈ గుబ్బల బాలరాజు విషయం చూస్తే కనుక ఆయన దాడి నడిన తర్వాత అచ్చంపేట ప్రజల దీపిన వల్ల బతికి బయటపడ్డారని అచ్చంపేట ఎమ్మెల్యే బారాస అభ్యర్థి గుబ్బల బాలరాజు భావోద్వేగానికి గురయ్యారు శనివారం రాత్రి అచ్చంపేటలో జరిగిన ఘర్షణలో గాయపడిన గుబ్బల హైదరాబాద్ ఆసుపత్రి అప్పుల చికిత్స పొందారు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సందర్భంగా బాలరాజు మీడియాతో మాట్లాడారు శనివారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ తన అంచరులతో వచ్చిన కాన్వాయ్పై దాడి చేయించారు ఆ సమయంలో నేను నా కారులో కాకుండా మిత్రుడు వాహనంలో ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డాను నాతో పాటు ఉన్న కార్యకర్తలపై తీవ్రంగా దాడి చేశారు ఎన్నికల సమయంలో దాడులు తగవని కార్యకర్తలకు సర్ది చెప్పి తిరిగి వెళ్తున్న సమయంలో దారి కాచి దాడికి పాల్పడ్డారు వంశీకృష్ణ స్వయంగా రాయిదోనపై దాడి చేశారు గతంలో కూడా నా క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయించారు ప్రజాసేవే లక్ష్యంగా బతుకుతున్న నేను నా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు అచ్చంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను వలస కూలి బిడ్డనైన నన్ను రెండు సార్లు అచ్చంపేట ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు సరికాదు పగలు ప్రతీకారాలు నా సంస్కృతి కాదు అచ్చంపేట ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక అంతమందించాలని కుట్ర పన్నుతున్నారు నాపై దాడి జరిగే అవకాశం ఉందని 10 రోజుల క్రితమే డీజీపీ నాగర్కల్ ఎస్పీ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు దాడి జరిగిన సమయంలో అక్కడ లేరని వంశీకృష్ణ చెబుతున్నారు అదంతా అబద్ధం ఎన్నికల బరిలో గెలిచి నిలిచే వరకు కార్యకర్తలంతా యుద్ధరంగాన్ని వీడొద్దు అని గుబ్బల బాలరాజు విజ్ఞప్తి చేశారు.